గుర్తుపెట్టుకో, నేను అదే చెప్తున్నా. నీకు నువ్వు తగ్గించుకో, నీకు నువ్వే హీరో, నీకు నువ్వే కింగ్, నీ కుటుంబానికి నువ్వే నా హీరో, అదే నా సినిమా. నీ కుటుంబానికి నువ్వే మెగాస్టార్, పవర్ స్టార్, ఇంకే స్టార్ అయినా నీ కుటుంబానికి నువ్వే. ఎవరు మనల్ని పొగడ్డానికి రారు ఇక్కడ. మీకు మీ అమ్మకి నువ్వే హీరో, గుర్తుపెట్టుకో. మీకు గుర్తుందా ఒక మూమెంట్ నేను స్టేజ్ మీద ఒక మాంతికుడి క్యారెక్టర్ చేశా. అవును. నేను బయటికి రాగానే ఎప్రిషియేషన్ అంటే రోజా గారు మెచ్చుకుని పక్కన పెట్టేస్తే మీరు రాగానే ఒరి ఏందిరా తమ్ముడు, ఏంది ఎట్లా చేసేదిరా, నేను ఎప్పుడు అనుకోలేదు ఇంత ఉందా నీలో అని అన్నారు. ఎప్రిషియేషన్ అనేది మీరు ఎవరినైనా చేయాలి. అయితే అట్లా అప్రిషియేషన్ చేస్తేనే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం మనం. మనం ప్రోత్సహించకపోతే ఎందుకు అంత అహంకారం ఎందుకు? అంత మనం ఏమి పెద్ద ఇక్కడ ఏమి లేకుండా వచ్చిన వాళ్ళం, ఏదో వచ్చింది కదా అని వెళ్ళామనుకో, మన కుటుంబం ఉంది, మనల్ని నమ్మిన వాళ్ళు ఉన్నారు, రేపు మన దారి మార్గం ఇవన్నీ రాకూడదనే నేను ఎప్పుడు దైవధ్యానంలో ఉంటా. ఎందుకు అంటే ఇవి ఎక్కడన్నా నా దరిదాపుల్లోకి వస్తే నేను స్ప్రేలు కూడా కొట్టుకోను, నీకు తెలుసో తెలీదు. నాకు వాచ్లు అంటే ఇష్టం, చూసుకుంటాను తప్ప పెట్టుకోను. నా దగ్గర ఉన్న ఖరీదు వాచ్లు అమ్మితేనే నా మళ్ళీ నేను ఇల్లు అన్నావు చూడు, అవి నేను తెచ్చుకోగలను తెలుసా. నా దగ్గర ఉన్న వాచ్లు అమ్మితేనే నా టైం మారుతుంది. నా టైం చూపించే నా వాచ్లు అమ్మితేనే నా జీవితం టైం మారుతుంది. యూ కెన్ ఒక్కసారి ఇమాజిన్ చేయి ఎలాంటి ఖరీదైన వాచ్లు నా దగ్గర ఉన్నాయి. నాకు ఎన్ని గిఫ్ట్లు వచ్చి కాదు, ఎన్ని స్టేజ్ షోస్ చేశారు, ఎన్ని అబ్రాడ్ షోస్ చేశారు. సో రికార్డ్ అనేది నాకు తెలియదు, బికాజ్ అది నాకు ఇష్టం. నాకు ఇంకోటి ఏమంటున్నానంటే, మీరు చిన్నపిల్లలతో స్కిట్ చేసి అంటే ముసలోళ్ళ దగ్గర నుంచి అదే చిన్నపిల్లడి దగ్గర మొత్తం ఆల్ అందరూ చూసి మెచ్చుకుంటారు, అంటే మీ స్కిట్లు చూసి నవ్వుతుంటారు, అలాంటి అందరు ఆడియన్స్ చూస్తారు కాబట్టి ఈ సినిమా అందరు ఆడియన్స్గా లేకపోతే నోటర్ ఉంటారు కొంతమంది వాళ్ళక. మంచి పాయింట్ స్వామి. సినిమా ఎప్పుడు అల్టిమేట్ సినిమానే. సినిమాకి మాత్రమే ఒక వర్గం ఉండదు, సినిమాకి మాత్రమే ఒక భాష ఉండదు, సినిమాకి మాత్రమే ఒక కుల మత ప్రాతిపాదికలు ఉండవు. బికాజ్ నేను చెప్పేది ఏంటంటే, ఈ పాటికి ఎక్కడో ఒక కాంతారైన ఒక సినిమా, ఒక రగ్గడు ఆ ప్రాంతానికి సంబంధించిన సినిమా తెలుగులో రిలీజ్ చేస్తే బా కాంతారా అన్నాం. అట్లా మన సినిమా మన సినిమాలన్నింటినీ ఓన్ చేసుకోవడంతో పాటు పక్క భాష సినిమాలు కూడా మనం ఓన్ చేసుకునే స్థాయికి వచ్చాం. సినిమా ఎప్పుడు సినిమానే స్వామి. ఎప్పుడెప్పుడు 1970లో పుష్పక విమానం అని ఒక సినిమా వచ్చింది, అంటే 1970లోనో 1980లోనే వచ్చింది. సింగీతం శ్రీనివాస్ గారు ఆ సినిమా చూడు ఎప్పుడన్నా చూసావా? పుష్పక విమానం సినిమా చూసావా? మీకు ఇప్పుడు పుష్పక విమానం అంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ గారి తమ్ముడుది కదమ్మా, సింగీత శ్రీనివాస్ గారు తీశారు. అందులో డైలాగులు ఉండవు, కథనే ఉంటుంది, అందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండవు, మాటలు ఉండవు, పాటలు ఉండవు. కానీ ఆ సినిమా అప్పట్లో సంచలనం. అంటే కథ గొప్పదైతే ఎటువంటి సినిమా అయినా ఆడేస్తుంది. అయితే ఏదో సినిమా తీద్దామని ఆఫీస్ తీలే, ఏదో సినిమా తీసి ఒక ఐదుగురిని పెట్టుకొని ఎంటర్టైన్ అవుదామని సినిమా తీయలే, నా జీవితాన్ని గడుపుదామని సినిమా తీయలే, అంతకు మించి ఇంకేదో చేద్దామని సినిమా తీయలే. ఈ సినిమాకి ఆఫీస్ లేదు, ఈ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటూ ఒకటి లేదు, ఈ సినిమాకి కాస్ట్యూమ్ అన్నీ అప్పటికప్పుడు కుదుర్చుకొని అప్పటికప్పుడు మాట్లాడుకొని అప్పుడు నా సినిమా కథ నా ఇంట్లోనే రాసుకున్నాం, నా సినిమా కథ నేను చెట్టు కింద కూర్చొని రాసుకున్నా, నా సినిమా కథ కనిపించిన వాళ్ళకల్లా చెప్పుకున్నా, నా సినిమా కథ నేను గుండెలో రాసుకున్నా. మీకు కథ ఇంత ఇష్టం కాబట్టే ఇన్ని చేయగలిగారు. అలాగే మీరంటే ఇష్టం ఉన్న మా ఛానల్లో మా కో యాంకర్ అనే ఒక వ్యక్తి ఉన్నారు, అంటే చాలా ఇష్టం నేనంటే ఆ యాంకర్ ని. ఆయన అన్నాడు ఒక కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మా అన్నయ్య నేను కలుస్తాను అన్నాడు. అయ్యా బాబు చాలా మంచి యాంకర్ మా నాగేందర్ రా. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, ఇదేందో ఇద్దరు కలిసి రోజు చేయాలి. యాక్చువల్గా ఇద్దరు కలిసి చెయ్యాలి. ఇయో మా ఓడన్న, ఇక నేను క్విట్ అవుతాను. మా ఓడైతే ఉండు, నువ్వు ఉండు సరదాగా, జరుగు సరదాగా, బాగుంటాయిలో ఉంటాను అయితే. సరే బాగుంది, ఇలా ఇంటర్వ్యూ చేయండి ఇద్దరు చిన్న అబ్బాయి. ఇలాగే చెయ్యాలి, చంటి అబ్బాయి చిన్న అబ్బాయి లాగా, పెద్ద అబ్బాయి లాగా. స్వామి ముందుగా నమస్కారం. నమస్కారం. మీ నేను కూడా జబర్దస్త్ లో చేద్దామని వచ్చి అవినాష్ అండ్ టీమ్ లో చేశా రెండు మూడు స్కిట్లు. అబ్బో సూపర్ కదా. మీరు రాసినప్పుడు నేను చూసేవాడిని, ఆ చిన్నపిల్లలతో అంతా చాలా కష్టపడి వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చేది అంతా చాలా కష్టపడి. రైటింగ్ అంటే నాకు ఇష్టమే, బట్ నేను చూసా మీ కష్టం. సో రైటింగ్ గురించి వచ్చింది కాబట్టి మీ రైటర్ కో రైటర్ మన రాజ్ కుమార్ గారి గురించి ఏం చెప్తారు ఈ మూవీకి సంబంధించి? రాజ్ కుమార్ గురించి చెప్పాలి అంటే ఈ సినిమాకి చాలా పెద్ద కథ చెప్పాలి. నాతో ప్రయాణమై వరంగల్ నుంచి వచ్చినటువంటి నేనేలాగో రాజ్ కుమార్ కూడా అలాగే చాలా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడు రాజ్ కుమార్. తను నాకు జబర్దస్త్లో
12 సంవత్సరాల ఇప్పుడు ఇది జబర్దస్త్ 13 సంవత్సరాలు ఇస్ రన్నింగ్. 13 సంవత్సరాల క్రితం రాజ్ కుమార్ అప్పుడు నుంచి ఇప్పటి వరకు నాతోనే ఉన్నాడు. ఒక 13 సంవత్సరాల నుంచి మేము స్నేహంగా ఉన్నాము అంటే మీకు అర్థమై ఉంటుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఒక మాట అంటారు, ఒకసారి స్నేహం చేయి చచ్చేంత వరకు బతుకు ఆ స్నేహంతో. మంచో చెడో వాడు మర్డర్ చేశాడు, వాడు ఇంకొకటి చేశాడు, వాడు మంచోడు కాదు, వాడు చెడ్డోడు, నిన్నడు తిట్టాడా పొగిడా అని అట్లా మా మధ్య గొడవలు జరిగాయి. మా మధ్య విడగొట్టడానికి చాలామంది ట్రై చేశారు, నా గురించి చెప్పి, అతని గురించి చెప్పి, నాకు ఎన్నో పెడ, కానీ ఒక బాండింగ్ అనేది మాది క్రియేట్ అయింది, ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయినప్పుడు ఏంటంటే వేవ్ లెన్స్లో అర్థమైపోద్ది మనం ఏమనుకుంటున్నాం, వాళ్ళు వాళ్ళ ఇంతే కదా రాకేష్ అంతే కదా అన్నప్పుడు అర్థమైపోద్ది. అది భార్యాభర్తల మధ్య మాత్రమే వర్కౌట్ అయ్యే బాండింగ్, అది అలాంటిది మళ్ళీ మా దగ్గర వర్కౌట్ అయింది. ఈ సినిమాకి వచ్చి రాజ్ కుమార్ ఎంత ప్రౌడ్గా అంటే, నేను ఒకటే చెప్తాను స్వామి, నేను డబ్బు లేకని పరిస్థితుల్లో ఈ సినిమా తీసాను. అందరూ డబ్బుని తీస్తారు, ఒక ఒకటి సర్టెన్ డబ్బు పెట్టుకొని తీస్తారు. ఈ డబ్బు లేని పరిస్థితుల్లో నేను ఒక్కని సినిమా అంతా రాసేసుకొని, యాక్చువల్లీ సినిమా దానికన్నా ముందు నవీన్ అనే ఒక వ్యక్తి ఉండాలి నాతో పాటు, అది పక్కన పెడితే రాజా డైలాగులు బ్రహ్మాండంగా రాస్తాడు. ఈరోజు మేము జబర్దస్త్లో ఈ స్థాయిలో ఉన్నానంటే అది బికాజ్ ఆఫ్ రాజ్ కుమారే.